ఏ హోదాలో ఉన్నా ప్రజల కోసం పనిచేస్తానన్నారు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా ప్రమాణ స్వీకారం చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డితో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమస్యల్లో కానీ రాష్ట్ర అభివృద్ధిలో కానీ నా వంతు పాత్రను నిర్వహించడానికి వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేస్తాను. నా ఏకగ్రీవ ఎన్నికకు సహకరించినటువంటి శాసనసభ్యులకు, మంత్రులకు, ఎందుకంటే ఎమ్మెల్యేల స్థానం నుంచి ఎన్నిక కాబడ్డాను కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నల్లగొండ జిల్లాలోని మంత్రి గారి నేతృత్వంలో శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ అందరం కూడా సమిష్టిగా జిల్లా అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారు ఏ నమ్మకంతో మా మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి అహర్నిశలు కూడా కృషి చేస్తాం.